ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి నిర్మల్ నామనాడ్ గారు చాలా క్లియర్గా బుడమేరు ఎందువల్ల బీచెస్ పడ్డాయి, ఈ విజయవాడ నగరం ఎందుకు దాదాపు దేవాలయాలు నీట మునిగినాయి 10 అడుగులు 2 అడుగులు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే 14-19లో ఏదైతే వర్క్స్ వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఆ వర్క్స్కి ఆయన కంప్లీట్ చేసింటే ఈరోజు బుడమేరుకి పరిస్థితి వచ్చినది కాదు. బుడమేరుకి పరిస్థితి రానప్పుడు ఈ యొక్క 179 సచివాలయాల్లో ఉండే అటు విజయవాడ కార్పొరేషన్లో 32 డివిజన్లు పక్కనున్న విలేజెస్ ఈరోజు నీట మునిగిండే కాదు. ఈరోజు 11 రోజులు అయిపోతుంది, ఇంకా 4-5 గ్రామాలు ఇంకా నీళ్ళలో ఉన్నాయి. ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే నీ అసమర్థ పరిపాలనే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసమర్థ పరిపాలన. అతని పరిపాలన రాదు, పరిపాలన అంటే తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడిని తిట్టే హక్కు లేదు. అసలు లేదు, అతను ఎలా తిడతాడండి? ఒకటే, చంద్రబాబు మూడు నెలలు అయింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటింది. ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని రివ్యూలు చేశాడు, ఆ రివ్యూలో ఎన్ని గంటలు స్పెండ్ చేశాడు అధికారులతో, డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని రివ్యూలు చేశాడు, ఎన్ని గంటలు చేశాడో చూసుకోమనండి. అదే జగన్మోహనుడు 5 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్తో రివ్యూ చేశాడు, ఎన్ని గంటలు స్పెండ్ చేశాడు. ఆయన స్పెండ్ చేయలా, అధికారులతో స్పెండ్ చేయలా, వాళ్ళతో రివ్యూ చేయలా, ప్రజాప్రతినిధులతో అడగలేదు. ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి సమస్యలు తెలుసుకోవాలి, అధికారులతో డిస్కస్ చేయాలి, చట్టాలు చేయించాలి చేయలా. చేయనందువల్లనే ఆయనకు 11 సీట్లతో కట్టుబెట్టారు ప్రజలు. వైనాట్ 175 అన్నాడు, ఎందుకు ఇస్తారండి? అనగానే ఇస్తారా? ప్రజలకి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల్లోకి పోవాలి. ఈ 3 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ప్రజల్లోకి పోయాడు, ఎన్ని గంటలు స్పెండ్ చేశాడు క్యాలిక్యులేట్ చేయమనండి. ఆయన 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెడి క్యాలిక్యులేట్, ఆయన పోలా, కేవలం రూమ్లో కూర్చున్నాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ, మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ఆయన గెలిచాడు. ఇప్పుడు అంతకుముందు 6 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ సెక్రటరీకి వచ్చారు. ఆయన ఛాంబర్ చూడంగానే బిత్రపోయాడు, సార్ ఇట్టాటి ఛాంబర్ సీఎంకి సెక్రటరీలో ఉంది నాకు తెలియదు సార్, ఇంత అందమైన ఛాంబరు, ఇంత ఫెసిలిటీస్ ఉండేది, ఇంత కన్నీటిది నేను ఫస్ట్ టైం చూడటం సార్, 5 సంవత్సరాలు ఎప్పుడు సీఎం ఛాంబర్ చూడలేదన్నాడు. ఒక రాజ్యసభ మెంబరు వాళ్ళ పార్టీ వ్యక్తి సీఎం ఛాంబర్ చూడాల, అంటే సీఎం వచ్చాడు కూర్చుంటే కదా. పరిపాలన సాగాలంటే సెక్రటరీలో కూర్చొని సెక్రటరీలో ఉన్న అందరు సెక్రటరీ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడ కూర్చోాలా? కూర్చోలేదు కాబట్టి అసలు ఒక ఎంపీ కలవాలి. ఒక ఎంపీకి అసలు ఈ రాష్ట్రంలో సీఎం కట్టడానికి ఛాంబర్ ఉండదని తెలియదు. అలాంటి పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి. అది చేయటం వల్లనే ఈరోజు ఆ శాపంతో ఈరోజు విజయవాడ నగరం పక్కనున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా 11 సీట్లతో కట్టబెట్టినా ఇంకా ఏమీ మాట్లాడతాడు? ఈరోజు ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఆడిపోయి చూడటానికి స్పెండ్ చేశాడు. 7 లక్షల మంది ప్రజలు, 179 సచివాలయాల్లో వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడి 11 రోజులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. చేస్తుంటే ఎన్నిసార్లు వచ్చి వాడు పరామర్శించాడు, ఏదో ఐవాస్ కటా వచ్చాడు వెళ్ళిపోయాడు. అంతకుముందు వచ్చిన వరదల్లో ఎన్నిసార్లు ప్రజలు తిరిగిపోయాడు, పైన ఫ్లైట్ వేసుకొని అలా తిరిగి హాయ్ అని వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని గురించి కానీ చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. మాట్లాడాలంటే తను చేసి ఉండాలి, ప్రజలకు సేవ చేసి ఉంటే 11 సీట్లు ఎందుకు కట్టబెడతారండి? 175కి 175 ఇచ్చిండేవాడు, 11 సీట్లు ఇచ్చారంటే అతను సరిగా చేయలేదని క్లియర్ కట్గా తెలిసింది. కాబట్టి ఇప్పుడైనా రియలైజ్ అయ్యి చేయాల్సింది చేయాలి, కానీ ఊరికనే ఒక వ్యక్తి పార్టీ మీద దౌర్జన్యం చేయించి పార్టీ వ్యక్తులను కొట్టిన వ్యక్తిని ఈరోజు రిమైండ్కి పంపిస్తే అతను చుట్టానికి స్పెండ్ చేశాడు గంటల తరగతి. అదే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ప్రజల దగ్గర రావచ్చు కదా, రాడు. ఐవాష్ ఆ వ్యక్తి మాట్లాడటం అది విడ్డూరంగా ఉంది, నిజంగా విడ్డూరమే. ఇప్పుడే రామానాయుడు చాలా క్లియర్గా ఇరిగేషన్లో జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన అవతలు చెప్పాడు. అదేవిధంగా మొన్న ఈ మధ్య నెల్లూరులో బ్యారేజ్ని కూడా సంఘం బ్యారేజ్ని అవన్నీ కూడా విజిట్ చేశారు మంత్రి గారు. సోమశల డ్యామ్ని అంతా అటు మొత్తం లేచిపోయింది, దాని ఇమీడియట్ ఇట్లాంటి పరిస్థితి జరగదు అని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం చేయించాడు.
అలా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులైనా ఎమ్మెల్యేలైనా చేస్తున్నారు. ఇంకో విషయం చెప్తున్నాను, 2014 నుంచి 19 దాకా నేను మున్సిపల్ శాఖ మంత్రిని, నా దగ్గర ఉన్న అధికారులు పరిగెత్తి